गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारम स्मास्टर एके नमस्कारम स्मास्टर याम यान नमस्कारम स्मास्टर सी वी वी नमस्कारम स्मास्टर सी वी वी नमस्कारम स्मास्टर सी वी वी टू योर लोटस फीट। श्री कृष्ण कमलानाथो वासुदेव सनातनः वसुदेवात्मजः पुण्यो लीला मनुष्य विग्रह ना जननी जनकुलु శ్రీమతి శ్రీ అచ్యుత మహాలక్ష్మమ్మ బలరామయ్య పుణ్య దంపతులకు నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. హోమియో పితామహులు హానిమాన్ కెంట్ హేరింగ్స్ మరియు హోమియో వైద్య విధానమును అభివృద్ధి పరచటకు ఎనలేని కృషి చేసిన మహర్షులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందరికీ మాస్టర్ గారి దివ్య శుభాశిస్సులు. నిన్నటి శిక్షణ తరగతిలో మనమందరం బెర్బెరిస్ వెల్గరిస్ అనే ఔషధము ఏ విధముగా మనకి ఉపయోగపడుతుందో సవివరంగా నేర్చుకునే ప్రయత్నం చేశాం. దాంతోపాటు క్యాల్కేరియా ఫ్లోర్ అనేటటువంటి టిష్యూ సాల్ట్కి సంబంధించిన వివరాలు కూడా నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పటివరకు మరి అనేక ప్రదేశాలకు వెళ్ళి అనేక ఔషధాలని పేరు తెలుసుకుని వాటి ఉపయోగాలు తెలుసుకుని ఇవన్నీ చేశాం. తేనెటీగల చేత కుట్టించుకోవటం, కుట్టించుకుంటే ఏమవుతుంది, దానికి ఉపయోగపడేటటువంటి మందులు ఏంటి, ఆ తేనెటీగల విష పదార్థం నుంచి తయారు చేయబడిన ఔషధం ఏమిటి, ఇవన్నీ మనం చూసాం కదా. ఒక్కసారి మరి మనందరికీ స్నాక్స్ తీసుకునే సమయం కదా ఇది, అందుకని ఒక్కసారి మనమందరం అలా కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళి ఒక్కసారి కిచెన్లో ఉండే పదార్థాలని పరిశీలిద్దాం. కిచెన్లో మనకి ప్రధానంగా కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, నూనెలు, మరి అవి కాకుండా ఇంకా
ఇతరత్ర పప్పు దినుసులు అనేకం ఉంటాయి. వీటిని మనం నిరంతరం రోజు ఉపయోగించుకుంటూనే ఉన్నాం, అధిక పరిమాణాల్లో ఉపయోగించుకుంటున్నాం, ఎక్కువగా వాటిని ఉపయోగించుకోవటం జరుగుతుంది. అలాగే ఇవి కాకుండా మరికొన్ని పదార్థాలు కూడా కిచెన్లో ఉంటాయి. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, అల్లం, మరి ఇంకా ఇంగువ, పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మన కిచెన్ సర్వాంగ సుందరంగా ఉంటుంది. ఒక పక్కేమో పెద్ద పెద్ద మంచి మంచి డబ్బాల్లో గట్టి మూతలు ఉన్నటువంటి వాటిల్లో కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమలు, మరి ఇంకా ఇతర అయినటువంటి బియ్యము, గోధుమ పిండి, శనగపిండి, శనగ పచ్చిశనగపప్పు, వేయించిన శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ మంచి మంచి డబ్బాల్లో పోసుకుని గట్టి మూతలు పెట్టుకుని మనం జాగ్రత్త చేసుకుంటాం. వాటిని జాగ్రత్తగా కిచెన్లో అందుబాటులో పెట్టుకుంటాం. మరి వాటితో పాటు ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఇంగువ, పోపు దినుసులు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం. తమాషా జరుగుతాయి. పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, వేయించిన శనగపప్పు, మరి వేరుశనగ గుళ్ళు, గోధుమలు, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి ఇవన్నీ మేమో ఒకతోటి పెడతాం, ఒక అలమారాలో సర్దేస్తాం. అదంతా ఒక సమూహం. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ఇంగువ, మరి పోపు దినుసులు ఇవన్నీ ఒకచోట దగ్గరలో పెట్టుకుంటాం గ్యాస్ స్టవ్. ఇదొక సమూహం, అదొక సమూహం, ఇదొక సమూహం. ఇలా ఎందుకు పెట్టుకుంటామండి? ఏమి మేము ఉప్పు తీసుకెళ్ళి కందిపప్పు డబ్బా దగ్గర పెట్టకూడదా? లేకపోతే ఈ చింతపండుని తీసుకెళ్ళి మరి మినపప్పు డబ్బా పక్కన పెట్టుకోకూడదా? అంటే పెట్టుకోం. ఎందుకనంటే అవేమో ఎక్కువగా ఉపయోగించే పదార్థములు, ఇవేమో తగుమాత్రం ఉపయోగించే పదార్థాలు. రెండు, ఇవి తగుమాత్రం వాడుకోవాలి కాబట్టి ఎక్కువగా మనం తీసుకు ఉపయోగించాం కాబట్టి వీటిని ఒక చోట కనుక మనం పెట్టుకుంటే గబగబా తీసి వేసుకోవడానికి మిరపకాయలు కానీ, మరి జీలకర్ర కానీ, మెంతులు కానీ, ఆవాలు కానీ, ఇంగువ కానీ తీసుకోవాలని చెరకమొత్తంలో వేయాలి అంటే అవన్నీ ఒక చోట ఉండాలి. లేకపోతే అక్కడోటి 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 ఉండి లోపల పోపు మాడిపోతుంది, ఉపయోగం ఉండదు, మనం చేసుకునే పనికి ఉపయోగం ఉండదు. అందుకని ఇవన్నీ ఒక చోట పెడతాం. కాబట్టి ఇప్పుడు మన వంటగదిలో రెండు సమూహాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో పప్పు దినుసులు, మరి గోధుమలు, బియ్యము, ఇవి ఇవన్నీ పోషక పదార్థాలు కదా. వీటిని వండుకుని తింటేనే కదా మనకి శక్తి, పుష్టి, ఆరోగ్యం, ఉత్సాహం, బలం, మనస్సుకి అనుభూతి ఇవన్నీ కలుగుతాయి కదా, ఆరోగ్యం బాగుంటుంది కదా. కాబట్టి వీటన్నిటిని మనం ఏమంటామంటే పోషక పదార్థాలు లేకపోతే ఆహార పదార్థాలు అంటాం. ఉప్పు, చింతపండు, మిరియాలు, మరి ఇంగువ, జీలకర్ర, ఆవాలు వీటన్నిటినేమో మరి వీటిని కూడా ఆహార పదార్థాలు కలిపి తీసుకుంటాం. కానీ వీటిని పోషక పదార్థాలు అంటానికి వీల్లేదు. పోషక పదార్థాలు మన దేహంలో రెండు ప్రక్రియలు నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి జీవ కణముల నిర్మాణము, రెండు మరి జీవ కణములు నశించిపోవటము. ఈ రెండు ప్రక్రియలు నిరంతరం సాగుతూనే ఉంటాయి కదా. జీవ కణముల నిర్మాణం జరగడానికి మనకి పోషక పదార్థాలు కావాలి.
ఈ నిర్మాణ క్రియ విచ్ఛిన్న క్రియ ఇంత ముందు మనం చెప్పుకున్నాం ఈ రెండు నిర్మాణ క్రియ విచ్ఛిన్న క్రియ ఈ రెండు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దేహమునందు ఉష్ణము శక్తి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ యొక్క ఈ ఉష్ణము శక్తి ఉత్పన్నం కావాలి అంటే పోషక పదార్థాలు కావాలి ఈ పోషక పదార్థాలు మన స్వీకరించినప్పుడు ఈ దేహంలో జరుగుతున్నటువంటి జీవన చర్యలు అనగా జీర్ణక్రియ విచ్ఛిన్నక్రియ జీర్ణక్రియ శ్వాసక్రియ జీర్ణక్రియని నిర్మాణక్రియ అంటాం విచ్ఛిన్నక్రియ శ్వాసక్రియని విచ్ఛిన్నక్రియ అంటాం ఈ రెండు క్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఈ రెండు క్రియలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దాంతో పాటు ఉష్ణము శక్తి ఉత్పాదన అవుతూ ఉంటాయి ఈ ఉష్ణము శక్తి ఉత్పాదన కావడం కోసం ప్రాణశక్తి పోషక పదార్థాన్ని స్వాగతిస్తుంది స్వీకరిస్తుంది ఎందుకంటే మరి శరీరానికి పోషణ జరగాలి కదా శరీరానికి పోషణ జరగాలి అంటే శక్తి రావాలి అంటే ఏం తీసుకోవాలి పోషక పదార్థాలు తీసుకోవాలి కాబట్టి పోషక పదార్థాన్ని మనం ఆహారం ద్వారా స్వీకరిస్తున్నప్పుడు అది చక్కగా వాటిని స్వీకరిస్తుంది ఆహ్వానిస్తుంది పోషకము కాని పదార్థాలు ఉన్నాయి ఏంటంటే ఉప్పు చింతపండు మిరపకాయలు మిరియం ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి పోషక పదార్థాలు కాదు ఇవి పోషక పదార్థాలు కాని కారణం చేత ఇట్లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ప్రాణశక్తి ప్రతీకార చర్య చూపిస్తుంది ప్రతీకార చర్య చూపించి వాటిని బయటికి పంపించే ఏర్పాటు చేస్తుంది అయితే మరి రోజు ఉప్పు తీసుకుంటున్నాం కదండి మరి అది పోషక పదార్థం ఎలా కాదండి క్రమేపి అది ఎలా పోషక పదార్థం కాదో మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను కాబట్టి ఈ పోషకము కాని పదార్థాలని గనక మనం తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే దేహమునందు జరుగుతున్న జీవన చర్యలు మరి పోషక పదార్థాలను మాత్రమే ఆహ్వానిస్తుంది పోషకము కాని పదార్థాలని బయటికి పంపించే ఏర్పాటు చేస్తుంది అలా ఏర్పాటు చేయడానికి ప్రాణశక్తిని ఉత్తేజితం పరచడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ప్రాణశక్తిని ఉత్తేజితం పరచడం కొరకే ఔషధములు ఏవైతే ఏ పోషకము కాని పోషక పదార్థాలు కాని ఏ పదార్థాలని మనం స్వీకరించినప్పుడు దేహమునందు వికారములు సృష్టించబడతాయో ఆ సృష్టించబడిన వికారాలను తొలగించుటకు ప్రాణశక్తి ప్రతీకార చర్య జరుగుతుంది ప్రతీకార చర్యను చూపిస్తుంది ఆ ప్రతీకార చర్య ప్రతిచర్య ఏదైతే ఉందో ఆ ప్రతి చర్యని దేహమునందు ఉత్పాదన చేయటం కోసమే ఔషధములు విష పదార్థములన్నీ ఔషధములుగా ఉపయోగపడతాయని హానిమన్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు పోషకము కాని పదార్థములను మనం స్వీకరించినప్పుడు దేహమునందు అవి వికారములు సృష్టిస్తాయి ఆ వికారములు లేక వేదనలు సృష్టించినప్పుడు వాటిని బయటికి పంపించడం కోసం ప్రాణశక్తి ప్రేరేపితమయ్యి పోరాటాలు సల్పుతుంది కాబట్టి పోషకము కానటువంటి పోషక పదార్థాలు కానటువంటిది వాటిని మనం విష పదార్థాలని చెప్పుకున్నాం విష పదార్థాలను స్వీకరించినప్పుడు దేహమునందు వేదనలు సృష్టించబడుతున్నాయి కాబట్టి దేహమునందు ఏవైతే వేదనలు సృష్టిస్తాయో అవే ఔషధములుగా పనిచేస్తాయి కాబట్టి మనకి హోమియోపతి వైద్య విధానమునందు ఔషధములు వ్యాధిని నివారించవు వ్యాధిని నివారించుటకు ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి ఆ ప్రాణశక్తి ఉద్దీపనం చెంది ప్రేరేపింపబడి దేహములోకి వచ్చినటువంటి బ్యాక్టీరియాలని వైరస్లని బయటికి పంపించడానికి అది
పోరాటాన్ని సల్పుతుంది. కాబట్టి ఔషధం అనేది ప్రాణశక్తి ఉద్దీపనం చెందటకు చెందుటకు మనకు కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఔషధములు వ్యాధుల్ని తొలగించవు. ఇంకా పోతే మరి మనకేమనుమానం వస్తుంది అంటే ఉప్పుని రోజు తింటున్నాం కదండి, మరి ఏదేమో మీరు పోషక పదార్థం కాదు అంటున్నారు, అది ఎట్లా అనే అనుమానం వస్తుంది. ఇవి పోషక పదార్థములు అంటే ఉప్పుని మనం దేనికోసం వేసుకుంటాం? ఆహార పదార్థాలకి రుచిని కలిగించడం కోసం మాత్రమే ఉప్పుని తగు పరిమాణాల్లో తగినంత మాత్రమే ఉపయోగిస్తాం. అంతేగాని పప్పులు మరి బియ్యంలాగా ఎక్కువ అధిక పరిమాణాల్లో ఉప్పుని ఉపయోగించాం. ఉప్పుని అధిక పరిమాణంలో ఉపయోగిస్తే బీపీ గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి ఉప్పుని ఎక్కువ అధిక పరిమాణాల్లో ఉపయోగించడానికి వీలు లేదు. మరి అయితే ఇది ఔషధము, మరి ఇది పోషక పదార్థం కానప్పుడు మరి ఎందుకు తీసుకోవాల్సి వస్తుందండి అని అంటే, ఉప్పు పోపు గింజలు వీటిని తీసుకోవడానికి కారణం ఏంటంటే మన దేహమునందు మనము ఆహారము సేకరించినప్పుడు జీర్ణ మండలంలో జీర్ణ ప్రక్రియ జరిగి ఆహారము జీర్ణము కావటానికి వలసిన రసాయనిక పదార్థాల్ని ఇవి ఉత్పన్నం చేస్తాయి. అలా చేయటం వల్ల నీకు ఆహారం జీర్ణం అవుతుంది. అందుకే మాస్టర్ గారు ఉప్పు లేని పప్పు పేగులకే ముప్పు అన్నారు భారతీయ బాల శిక్షలో. ఉప్పు లేని పప్పు పేగులకే ముప్పు అన్నారు. కారం లేని దుంప కూడా కడుపుకే చేటు. దుంప కూరలో కారం వేసుకోకుండా తినకూడదు, తింటే కడుపు నొప్పి వస్తుంది. కారం ఎందుకు వాడాలి? అందుకు వాడతారు. కాబట్టి మనం తినేటటువంటి ఈ యొక్క ఉప్పు కానీ లేక చింతపండు కానీ లేక కారం కానీ మిరపకాయలు కానీ ఇంగువ కానీ ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే మనం తీసుకునే ఆహారం జీర్ణ మండలంలో రసాయనిక మార్పులు చెందడానికి ఇవి సహకరిస్తాయి. రెండు, ఉప్పు స్వీకరించడానికి ఉప్పు ఆహార పదార్థంలో వేసుకోవడానికి కారణం ఏంటంటే మన దేహములో ఉన్నటువంటి రక్తమండలి శరీర పోషక పదార్థాలు ధాతువులు స్వీకరించాలి అంటే ఉప్పు ఉండాలి. ఆ కార్యక్రమాన్ని ఉప్పు నిర్వహిస్తుంది. ఎందుకని ఉప్పు తీసుకుంటున్నాం ఆహార పదార్థాలు మనం అంటే, ఉప్పు స్వీకరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన దేహమునందలి రక్తములో ఉన్నటువంటి శరీర పోషక పదార్థాలని ధాతువులు స్వీకరించేటట్టుగా చేసేటటువంటి పనిని ఉప్పు చేస్తుంది. అందుకని దానిని తీసుకోవాలి. రెండవది, ఇంకొక పని కూడా చేస్తుంది ఉప్పు, ధాతువులలో ఏర్పడినటువంటి మలిన పదార్థాలను విసర్జించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఉప్పు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకని ఉప్పును తీసుకోమంటారు. ఒకటి, ఉప్పును తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి రక్తమునందు ఉండేటటువంటి పోషక పదార్థాలని ధాతువులు స్వీకరించాలి అంటే ఉప్పు ఉండాలి, ఉప్పు వల్లే అది సాధ్యము. రెండు, ధాతువుల యందు ఏర్పడినటువంటి మలినాల్ని బయటికి పంపించేసే పని కూడా ఉప్పే చేస్తుంది. అందుకని ఉప్పుని తగు పరిమాణంలో తీసుకోవాలి. తీసుకోవాల్సిన దానికంటే
ఉప్పుని తక్కువ తీసుకుంటే లో బీపీ వస్తుంది, నిస్త్రాణ వస్తుంది అంటే నీరసం వస్తుంది, కండరాలు నొప్పులు పడతాయి. కాబట్టి ఉప్పుని తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకోవాల్సిన పరిమాణం కంటే తక్కువగా తీసుకుంటే వ్యాధులు వస్తాయి. ఏం వ్యాధులు వస్తాయి? లో బీపీ వస్తుంది, నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, కండరాలు నొప్పులు వస్తాయి. సరే ఇవన్నీ ఎందుకు? కాస్త ఉప్పు ఎక్కువ తీసుకుందాలే బాధ అని ఉండకుండా అనుకుంటే ఉప్పు అధిక పరిమాణంలో తీసుకుంటే హై బీపీ వస్తుంది, తలదడిగుడు వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి ఉప్పుని తక్కువ తీసుకోకూడదు, ఉప్పుని ఎక్కువ తీసుకోకూడదు. ఈ రెండింటిలో తేడా కనుక మనం కనుక చేస్తే స్వీకరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది ఉప్పు లేకుండా ఆహారం తీసుకోండి చెప్తున్నారు, మీరందరూ వింటున్నారు. మీరు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు వేసుకోకుండా తినండి, మీకు కావాల్సిన ఉప్పు మీ రక్తమునందు ఉంది, అందుకని అదే జీర్ణం చేస్తుంది అని చెబుతున్నారు. మనం అందరం వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, వాటిలోనూ వీటిలోనూ వింటున్నాం, పెద్దలు చాలా మంది ఇలా చెబుతున్నారు. ఉప్పుని రక్తములో ఉండే ఉప్పుని ఆహారము జీర్ణం చేసుకోవటానికి రక్తంలో ఉండే ఉప్పు ఉపయోగపడుతోంది. సంతోషం, నేను బ్యాంకులో డబ్బులు దాచుకుంటే అక్కడ ఉంటే నాకు కావాల్సినప్పుడు తీసుకోవటానికి అనుమతిస్తారు. నేను నిల్వ చేసిన డబ్బులు అయిపోతే ఏమండి డబ్బులు ఇవ్వండి సార్ అంటే, నువ్వు నిల్వ చేసిన డబ్బులు అయిపోయినాయా పాపో, మళ్ళీ చేసుకో బ్యాంకులో అంటారు. అలాగే రక్తములో మన ఉప్పు తీసుకోకుండా రక్తములో ఉండే ఉప్పు ద్వారా ఆహారము జీర్ణం అయ్యేటట్టుగా సహాయపడుతుంది. కాబట్టి ఉప్పు తీసుకోకపోతే రక్తములో ఉండే ఉప్పు నిల్వలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి కదా. మరి తగ్గిపోతే ఏం జరుగుతుంది? దానిని పూరించాలి కదా. దానిని పూరించాలంటే ఏం చేయాలి? ఉప్పు తీసుకోవాలి కదా. ఉప్పు తీసుకోకపోతే రక్తంలో ఉండే ఉప్పు తగ్గిపోతే ఏం జరుగుతుంది? సోడియం క్లోరైడ్ తగ్గిపోతే డిహైడ్రేషన్ వస్తుంది, క్రమంగా నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఉప్పుని తీసుకోవాలి. ఉప్పు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉప్పు తీసుకోవాలో అక్కర్లేదో మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పక్కర్లా. ఉప్పు తగు మాత్రం తీసుకోకపోతే ఇబ్బంది అనేది మనకి వస్తుంది. అలాగే కారము, చింతపండు, మిరియాలు ఇవన్నీ కూడా తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేటప్పుడు వాటిలో రసాయనిక మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అందుకని వాటిని కూడా పరిమితంగా తీసుకోవాలి, ఎందుకని అవి పోషక పదార్థములు కాదు. పరిమితంగా తీసుకుంటే జీర్ణ ప్రక్రియకి అవి సహకరిస్తాయి. అలాగే మనం తీసుకునేటటువంటి పోపు దినుసుల్లో కానీ మిరియము, మిరప వీటిలో కూడా కొన్ని విటమిన్లు ఉంటాయి. ఆ విటమిన్లు దేహ పోషణకి ఉపయోగపడతాయి. అందుకని మనం తప్పనిసరిగా ఉప్పుని తగు పరిమాణములో తీసుకోవాలి. తగు పరిమాణంలో తీసుకోకపోతే ఏం జరుగుతుందో, ఉప్పు తగ్గితే లో బీపీ వస్తుంది, ఉప్పు పెరిగితే హై బీపీ వస్తుంది. ఉప్పు కనుక రక్తంలో తగ్గిపోతుంటే దాన్ని మళ్ళీ రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకోకుండా ఉప్పు తినద్దు అని చెబుతుంటే దాన్ని మీరు కాస్త అర్థం చేసుకోండి, ఏం చేయాలని మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ఇలా మనకి సృష్టిలో ఉన్నటువంటి పదార్థాల్లో కొన్ని పదార్థాలేమో
మనకి పుష్టిని శక్తిని ఇస్తున్నాయి. వాటి అవేమో మనం పోషక పదార్థాలు అవుతున్నాం. మరి చింతపండు, ఉప్పు, మిరియము ఇవేమో పోషక పదార్థాలు కాదు, కానీ వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకపోతే ఆహారం జీర్ణము కాదు. జీర్ణ ప్రక్రియలో రసాయనిక ప్రక్రియలు జరగాలి అంటే ఉప్పు ఉండాలి, సోడియం క్లోరైడ్ ఉండాలి. అది లేకపోతే లోపల జీర్ణ మండలంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఉప్పు, చింతపండు, కారము ఇవన్నీ కూడా పరిమిత పరిమాణాల్లో మనం తీసుకుంటున్నాం కాబట్టి అవి కూడా ఒక విధముగా పోషక పదార్థాలనే చెప్పాలి, ఆహారంగా తీసుకుంటున్నాం కాబట్టి. అయితే వాటి యందు ఎక్కువ పోషక పదార్థాలు కల్పించేటటువంటి ఉత్సాహాన్ని, శక్తిని అవి కల్పించలేవు కాబట్టి, అంతేకాకుండా మరి ఉప్పు సాధారణ ఉప్పుకి ఔషధ ధర్మాలు ఉండవు. దాన్ని ఔషధీకరణం చేసిన తర్వాత ఉప్పుకి ఔషధం యొక్క ధర్మాలు వస్తాయి. అలాగే పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని ఔషధీకరణం చేస్తే క్యాప్సికం అనే ఔషధం వస్తుంది. ఉప్పుని సాధారణ ఉప్పు యందు ఔషధ ధర్మాలు ఎక్కువగా ఉండవు, చాలా లో లెవెల్లో చాలా తక్కువ క్రూడి ఉప్పులో ఉండదు. అది దాన్ని సూక్ష్మీకరించినప్పుడు దానికి ఔషధ ధర్మాలు వస్తాయి. అందుకని దాన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకుంటున్నాము. సూక్ష్మీకరించడం వల్ల ఔషధ ధర్మాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఉప్పుని సూక్ష్మీకరిస్తే వచ్చేటటువంటి ఔషధము నేత్రము. పచ్చిమిరపని ఔషధీకరిస్తే వచ్చేటటువంటి ఔషధం పేరు క్యాప్సికం. అద్భుతమైనటువంటి ఔషధం. అలాగే మరి ఇంగువని ఔషధీకరిస్తే వచ్చే పదార్థం, ఔషధం పేరు ఎసఫోటిడా. ఎసఫోటిడా అనే ఔషధం వస్తుంది. నేత్రముడు అనేది మనకి ఎంతగా ఉపయోగపడుతుందో మనం దానికి చదువుకునేటప్పుడు అర్థమవుతుంది. ఇక క్యాప్సికం, ఎసఫోటిడా అనేటటువంటి ఈ ఔషధాలు క్యాన్సర్ వ్యాధి సోకి, క్యాప్సికం అంటే పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ కొరికితే ఎలా ఉంటుందండి? ఉత్త పచ్చిమిరపకాయ కాబట్టి కసక్కను కొరికాం అనుకోండి, ఏం జరుగుతుందండి? నోరంతా మండిపోతుంది, నోట్లో నీళ్ళు వస్తాయి, కళ్ళంబడి నీళ్ళు వస్తాయి, దాన్ని మింగితే అన్నవాహిక అంతా మంట వస్తుంది, భరించలేని మంట వచ్చి గబగబా పరిగెత్తుకెళ్ళి మంచినీళ్ళన్నా తాగాలి లేక పంచదారన్నా వేసుకోవాలి. పచ్చిమిరపకాయని తెలిసి కానీ తెలియక కానీ కొరికితే జరిగేది ఇదే. దాన్ని సూక్ష్మీకరిస్తే వచ్చే మందు క్యాప్సికం. అనగా క్యాన్సర్ వ్యాధి సోకిన రోగుల యందు విపరీతమైన మంటలు ఉండి బాధపడుతున్నప్పుడు క్యాప్సికాన్ని ఉపయోగిస్తే తాత్కాలిక ఉపశమనం దొరుకు ఆ పేషెంట్కి లభిస్తుంది. అదే విధముగా గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, పులసరము, కడుపులో మంట, అన్నవాహిక మంట ఇవి వస్తున్నప్పుడు క్యాప్సికం వేస్తే మంట తగ్గిపోతుంది. ఎందుకంటే రోగి అందు ఉండేటటువంటి వేదనా సముదాయము మంట, పచ్చిమిరపకాయ తిన్నప్పుడు పుట్టింది మంట, రెండు ఒకదానితో ఒకటి సారూప్యము చెంది ఉన్నాయి కాబట్టి మనం క్యాప్సికం వేస్తాము. క్యాప్సికం వేస్తే అప్పుడు ఆ మంట క్రమంగా తగ్గిపోతుంది, గ్యాస్ట్రిక్ అల్సర్ తీవ్రంగా ఉన్నప్పుడు. అదే విధముగా క్యాన్సరస్ గ్రోత్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, అవి విపరీతమైన మంటతో బాధపడుతూ పేషెంట్ ఏడుస్తున్నప్పుడు భరించలేక క్యాప్సికం వేస్తే నివారణ జరగదు కానీ ఉపశమనం లభిస్తుంది. అంటే ఎసఫోటిడా ఇంగువని సూక్ష్మీకరించడం ద్వారా వచ్చిన ఔషధం పేరు ఎసఫోటిడా. మాస్టర్ ఈకే గారు
కేజీహెచ్లో ఒక పేషెంట్ని అక్కడ ఉండేటటువంటి సీనియర్ డాక్టర్స్ అందరూ పరిశీలించి నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు చనిపోయే ఎక్కువ కాలం బతకవు, ఇక్కడ అనవసరంగా కేజీహెచ్లో ఉండటం అనవసరం అని ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించేశారు. వాళ్ళు మాస్టర్ ఈకే గారి దగ్గరికి వెళ్తే మాస్టర్ గారు ఎస్ఎఫ్ఓ టీడా వేస్తే, రెండు మూడు మోతాదులు వేస్తే క్యాన్సర్ అనేటటువంటి వ్యాధి చాలా భాగము ఉపశమనం వచ్చింది. ఆ పేషెంట్ ఒక 10 సంవత్సరాల పాటు చక్కగా బతికింది. అలాంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులకు ఉపయోగపడే ఔషధములు ఇంగువని సూక్ష్మీకరించడం ద్వారా తయారు చేయబడిన ఎసోఫోటిడా, పచ్చిమిర్చిని ఔషధీకరణం చేయడం ద్వారా లభించినటువంటిది క్యాప్సికము, ఈ రెండు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే మిరియము మిగతా వాటిని గురించి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, వాటి ఔషధ ధర్మాలు ఇంకా ఏమిటో మనకి బయటికి రాలేదు, వెల్లడి కాలేదు. మిరియాన్ని కనుక పొటెంటైజ్ చేస్తే వచ్చేటటువంటి వేదనా సముదాయం అది దేన్ని ఉత్పాదన ఏ రకమైన వేదనలు ఉత్పాదన చేస్తాయనేటటువంటిది ఇంత మటుకు పూర్తిగా అది ప్రయోగాత్మక దశలోనే ఉంది, కానీ ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేసేటటువంటి స్థితిలో అది ఇంకా రాలేదు. కాబట్టి ఇవి మనము ఉప్పుని, చింతపండుని, మిరియాల్ని వాటిని తీసుకోవడానికి కారణం. మరి ఉప్పు ఎందుకని ఔషధీకరణ ఔషధముగా ఉపయోగపడుతోంది, ఆహార పదార్థంగా ఉపయోగపడేది ఔషధీకరణముగా ఎందుకు ఉపయోగపడుతోంది అంటే ముడి రూపములో ఉండేటటువంటి ఉప్పుకి ఔషధ ధర్మాలు ఉండవు. ఇంచుమించుగా లేవు అని మనం చెప్పవచ్చు, ఉండవని చెప్పవచ్చు. ఔషధీకరణము దాన్ని పొటెంటైజ్ చేస్తే మాత్రం అది ఔషధముగా రూపాంతరము చెంది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకని మనం ఇప్పుడు ఉప్పుని మనం తినేటటువంటి సాధారణ ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి సోడియం క్లోరైడ్ ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని సూక్ష్మీకరిస్తే ఏర్పడే నాట్రమూర్ అంటే సోడియం క్లోరైడ్, నాట్రమూర్ అంటే సోడియం క్లోరైడ్, దాని గురించినటువంటి వివరాల్ని నేర్చుకునేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. దీనికి కాజేషన్స్ ఏమిటి, నాట్రమూర్కి ఉన్నటువంటి కారణ వేదనలు ఏమిటి? నిరంతరము మానసిక ఆందోళన, ఏదో ఒక ఆపద సంభవించి దాని వలన మనస్సు దెబ్బతినుట, ఇవి జరిగిన కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు నాట్రమూర్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. తర్వాత ప్రేమ వ్యవహారము విఫలమగుట, ఫెయిల్యూర్ ఆఫ్ లవ్. ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. అట్లాగే ఒక వయస్సులో ఉండే ఆడపిల్ల మగపిల్లవాడు చాలా వ్యామోహమునకు గురి ప్రేమించుకుందామని బజార్లలో తిరిగి, పార్కుల్లో తిరిగి, సినిమాలకు వెళ్ళి అవి తిరిగి ఇవి తిరిగి ఇవన్నీ చేస్తారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ మగవాడికి ఆ అమ్మాయి మీద వ్యామోహం తీరిపోతే మోసం చేసి ఆ పిల్లని కాకుండా ఇంకో పిల్లని పెళ్లి చేసుకుంటే ఈ పిల్ల పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ పిల్ల ఎంత నిరాశకు గురవుతుంది, నిరంతరము ఏడుస్తూనే ఉంటుంది కదా, దుఃఖపడుతూనే ఉంటుంది కదా, ఇంకా ఆ అమ్మాయికి జీవితంలో వివాహం అయ్యే అవకాశం ఉందా, ఆ పిల్ల మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎంత దుఃఖముగా ఉంటుంది, ఎంత విచారముగా ఉంటుంది, ఎంతగా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటుంది, తాను ఎంత మోసపోయానని బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి తీవ్రమైన బాధకి మానసిక క్షోభకి ఆ అమ్మాయి గురి అయినప్పుడు ఆ అమ్మాయి అందు వ్యాధి వేదనలు ఉత్పన్నం కావు. మరి అలాంటప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ వచ్చి
ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎనీవా ఆడవాళ్ళకైనా ఉపయోగపడుతుంది, మగవాళ్ళలో కూడా ఇలాంటివి జరగచ్చు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, డబ్బులు ఉన్న అమ్మాయిని, బాగా డబ్బులు బాగా ఉన్నాయి పిల్లని, ఈ పిల్లని కనుక మనం కనుక ప్రేమిస్తే మనం పిల్లని చేసుకుంటే జీవితంలో హాయిగా సుఖపడచ్చు, ఇంకా మనం కాలు మీద కాలేసి కూర్చోవచ్చు అని ప్రేమించారు. ప్రేమ అంతా బాగా సఫలీకృతమై ఇద్దరు చక్కగా చట్టపట్టాలు వేసుకుని తిరిగారు. ఆ తర్వాత పెద్దవాళ్ళకి తెలిసింది ఆ పిల్లని తీసుకెళ్ళిపోయారు, ఆ పిల్లని వేరే వాళ్ళతో ఇచ్చేసేసి పెళ్లి చేసేసారు. ఇప్పుడు పిల్లవాడి పరిస్థితి అండి, అతను ఎంత మానసిక క్షోభకు గురవుతాడు ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ వల్ల. నన్ను ఇలా తీవ్రంగా మోసం చేసింది ఈ అమ్మాయి అనేటువంటి బాధ అతని మనసులో జీవితాంతం ఉండిపోతుందిగా, జీవితాంతం ఉండిపోతుంది. వద్దని మర్చిపోదా అన్నా మర్చిపోలేరు. ఆ అమ్మాయితో కలిసి తిరిగిన సంఘటనలు సన్నివేశాలు అని గుర్తొస్తూనే ఉంటాయి కదా. అప్పుడు డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ ఈ కుర్రవాడు మానసికముగా దెబ్బతిని మానసిక ఆందోళనకి గురై వ్యాధిగ్రస్తుడు అవుతాడు. అప్పుడు నేత్రం మూడు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ వల్ల, ఆ విచారం వల్ల నిరంతరము కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉండే వాళ్ళకి ఉపయోగపడే ర్యాంక్ డ్రగ్ నేత్రం మూడు. ఎల్లప్పుడూ కాముక భావములతో నిండి ఉండుట, ఆల్వేజ్ హీ థింక్స్ అబౌట్ సెక్స్. అలాంటి భావములు ఉన్న కారణం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుంది? కేవలము ఆలోచనలేగా ఎందుకు దెబ్బతింటుందండి? ఊహించండి, కామము ఎవరితో సంతృప్తి పరచుకునేవాలేదు? నీ లైఫ్ పార్ట్నర్తో సమం సంతృప్తి పరచుకోవాలి. కానీ అవతల వాళ్ళ వ్యక్తుల గురించినటువంటి స్త్రీలతో, వారిపై వ్యామోహంతో, కాముక భావంతో ఉన్నారు అంటే దిస్ ఈజ్ ఈవిల్ థింకింగ్. చెడుగా ఆలోచిస్తున్నావు అంటే ఏమి ఏర్పడుతుంది? సోరా ఏర్పడుతుంది. సోరా ఏర్పడితే ఏం జరుగుతుందో, సోరా విపాక లక్షణాలు అని చెప్పుకున్నాం కదా, అవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి కాముక భావాలతోనే మేము ఉంటున్నాం, మేమేదో మా ప్రపంచంలో మేము తిరుగుతున్నాం, ఏదో ఊహించుకుంటున్నాం, ఊహాలోకాల్లోనే ఉంటాం, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు అని అనుకుంటే ఏం జరుగుతుంది? చెడు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీ మనస్సు నందు సోరా ఏర్పడి నీ ఆరోగ్యము దెబ్బతింటుంది. కాబట్టి ఈవిల్ థింకింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ సోరా, అందుకని అది చేయకూడదు. తర్వాత వేసవి కాలంలోనూ వడగాలిలోనూ తిరగటం వల్ల వడదెబ్బ తగలటం. వడదెబ్బ తగిలినప్పుడు ఉపయోగపడే ఔషధాల్లో నాట్రం యూరియాటికం ఒకటి. అట్లాగే శస్త్రచికిత్సలు చేయటం వల్ల అపాయకరమగు రక్తస్రావములైపోయి రక్తము చాలా దేహము నుంచి వెళ్ళిపోవట, కలరా మొదలకు వ్యాధులు సోకి ప్రాణద్రవములు బయటికి పోవుట, అనగా రక్తంలో ఉండేటువంటి నీరంతా బయటికి పోవుట, ఇలాంటివి జరిగినప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? సోడియం క్లోరైడ్ని తీసుకొచ్చి సెలైన్ రూపంలో ఎక్కిస్తున్నారు. కాబట్టి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళని కాపాడటానికి ఉపయోగపడేటటువంటి దివ్య ఔషధము న్యాత్రం యూరియాటికం అవుతుంది. దుఃఖము, కోపము, భయము, న్యూనత వీటి వల్ల మానసిక ఆందోళనకు గురికావటం, వృత్తి వ్యాపారములలో విఫలుడగటం, శక్తికి మించిన పని చేయటం వల్ల ఆరోగ్యము చెడటం, ఈ కారణాల వల్ల ఆరోగ్యం చెడినప్పుడు కూడా నేత్రం మూడు గురించి మరొక్కసారి నేత్రం మూడు గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి
నేత్రమూరి యొక్క కారణ వేదన మళ్ళీ ఒక్కసారి గబగబా చెప్తాను. నిరంతరము మానసిక ఆందోళన, ఏదో ఒక ఆపద సంభవించి దాని వల్ల మనసు దెబ్బతినుట కారణముగా వచ్చిన వ్యాధులకు నేత్రమూరి ఉపయోగపడుతుంది. ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ వలన మనస్సు ఆందోళనకు గురి, ఆరోగ్యం చెడినప్పుడు నేత్రమూరి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ కామక భావాలతో ఉంటూ స్వప్న జగత్తులో విహరించే వారికి వచ్చే అనారోగ్యాలకు నేత్రమూరి గురించి ఆలోచించాలి. వేసవి కాలంలో వడగాల్లో తిరిగి మరి వడదెబ్బ తగిలినప్పుడు ఏర్పడుతున్నటువంటి విపత్కర పరిస్థితులు ఏదైతే ఉందో సన్స్ట్రోక్ దాని అది వచ్చినప్పుడు మన నేత్రమూరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సల వల్ల కలిగే షాకు, అధికముగా రక్తము పోవటము యాక్సిడెంట్లోనూ వాటిల్లోనూ, మరి కలర లాంటి తరుణ వ్యాధులు వచ్చినప్పుడు దేహంలో ఉండే ప్రాణద్రవాలు బయటికి పోవడం వలన ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంటే అప్పుడు సోడియం క్లోరైడ్ని మనం సెలైన్ బాటిల్ ద్వారా సెలైన్ రూపంలో ఇచ్చే సోడియం క్లోరైడ్ నేత్రమూరే దాన్ని ఎక్కిస్తారు డాక్టర్లు. అలా నిన్ను ప్రాణాన్ని నిలబెడుతుంది. దుఃఖము, కోపము, భయము, న్యూనతాభావంతో అతన్ని ఇంట్లో వాళ్ళు తక్కువ చేసి చూడటం, న్యూనతాభావంతో చూడటం, అలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వ్యాధిగ్రస్తులు అవుతారు వాళ్ళు. అప్పుడు మనం వాళ్ళకి నేత్రమూరి గురించి మిగతా లక్షణాలు కనుక ఉంటే నేత్రమూరి వేయవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారముల యందు విఫలుడగుట, వ్యాపారం పెట్టాం అందులో 30 లక్షలు పోయినాయి, 20 లక్షలు పోయినాయి, ఏమవుతుంది? మనసు ఎప్పుడు దుఃఖము విచారంతో కూడి ఉంటుంది. అట్లాగే శక్తికి మించిన పని చేయటం, ఓవర్ వర్క్, రాత్రి తెల్లవారులు కూర్చొని పని చేయటం, అట్లాగే ఇలాంటివి జరిగినప్పుడు అనారోగ్యం సంభవిస్తే అప్పుడు కూడా మనం నేత్రమూరి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇక నేత్రమూరి వారికి ఉండేటటువంటి జనరల్ సింటమ్స్ ఏమిటి? ఎండని భరించలేడు. నేత్రమూరి పేషెంట్ ఇజ్ ఎ హార్ట్ పేషెంట్, ఎండ భరించలేడు. విషాదపూరితమైన మనస్తత్వం కలిగి ఉంటాడు. ఆవేశపూరిత స్వభావంతో ఉంటాడు. చర్మము, ముఖము ఎప్పుడు నూనె రాసిన ముఖం ఎలా ఉంటుందో అలా జిడ్డుతో కూడి ఉంటుంది. ఎల్లప్పుడూ మనస్సులో విచారం ఉండటం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఏడుస్తూ ఉండటం చేస్తాడు. భయపెట్టినప్పుడు, కోపము తెప్పించినప్పుడు, సంతోషము పెట్టినప్పుడు అతడు తన వశంలో తానుండడు. ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి నేత్రమూరి యొక్క జనరల్ సింటమ్స్. నేత్రమూరిలో ఎక్కువ మానసిక లక్షణాలు ఉంటాయి, మెంటల్ సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. కాబట్టి ఇప్పుడు వారి సంగతి చూద్దాం. నేత్రమూరి వారు వాళ్ళకి ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో ఎవరూ చెప్పలేడు. వాళ్ళకు వచ్చే ఆలోచనలు వారి అధీనంలో, వారి కంట్రోల్లో ఉండవు. వారికి వచ్చే ఆలోచనలకు వాళ్ళు బానిసలై విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏంటి ఎలా ప్రవర్తిస్తాడు ఈయన అనిపిస్తుంది, అలా ప్రవర్తిస్తుంటారు. మనస్సులో ఊహలు వేగవంతముగా వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన నుంచి వేరొక ఆలోచనలలోనికి మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ రకమైన ఆలోచన వస్తుందో చెప్పలేడు. కాసేపు చాలా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఆనందంగా ఉంటుంది, ఈ పని చేద్దామనిపిస్తుంది, ఈ ఆలోచన ఇలా వస్తుంది, కాసేపు ఇంకో ఆలోచన వస్తుంది. ఎప్పుడే ఆలోచన వస్తుందో చెప్పలేడు. ఈ ఆలోచన వచ్చి ఈ పని చేస్తూ ఉంటాడు, పని చేస్తూ మన మానేసి మన ఇంకో పనిలోకి వెళ్ళిపోతాడు. ఆలోచన సరిగా లేని కారణం చేత
రెండవ మానసిక లక్షణం ఏడుపు వచ్చినప్పుడు పెద్దగా పైకి ఆడవడు పలస్టిల్లావాడు ఏమాత్రము అతని మనస్సుకి గాయం తగిలేటట్టు మనం మాట్లాడినా ఏడుస్తాడు వాళ్ళు పెద్దగా ఏడుస్తారు అందరికీ వినపడేటట్టు అందరూ చూస్తుండగానే వాళ్ళు ఏడుస్తారు నేత్రమూరు వాళ్ళు ఏడుపు వచ్చినా పైకి ఆడవడు చింతాక్రాంతుడై కన్నీళ్లు కారుస్తూ చాలా గంటలు లేక రోజులు ఏడుస్తుంటాడు పరిస్థితుల వల్ల కాసేపు ఏడుస్తాడు ఆ కాసేపు ఏడిస్తే వాడిని మళ్ళీ మనం బుధం తట్టి అలా కాదులే ఏదో అంటూ ఉంటాం అలా దాన్నిటికి నువ్వు బాధపడితే ఎట్లాగూ ప్రతి చిన్న విషయాన్ని అట్ట మనసుకు తీసుకుంటే ఎట్లాగూ అని వాడిని కాస్త గనక మనం గనక ఓదారిస్తే పరిస్థితుల వాడు బాధను మర్చిపోతాడు కానీ నేత్ర ముందు వాడు అలా మర్చిపోడు ఏడుపు వస్తే పైకి ఆడవడు చింతాక్రాంతుడై కూర్చుంటాడు కన్నీళ్లు కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు అలా కారుస్తూ ఏడుస్తూనే ఉంటాడు తర్వాత ఆపేక్షలు ఆవేశములు తమ వశమునందుండవు ఆపేక్షలు ఆవేశములు తన వశమునుండవు అంటే అన్న కొడుకు తమ్ముడు కొడుకు వచ్చాడనుకో బాబాయ్ బాగున్నావనగానే విపరీతమైనటువంటి ప్రేమ వాడి మీద కురిపిస్తారు ఆపేక్షలు ఆవేశములు ఏదైనా ఎవరైనా ఏదైనా కనుక ఒక తప్పు పని తప్పు పని చేయటం కానీ లేక ఏదైనా చేయకూడదు చేస్తే విపరీతమైన ఆవేశం వచ్చి ఊగిపోతాడు విపరీతమైన ఆవేశం వచ్చి ఊగిపోతాడు ఆవేశపూరిత స్వభావం వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది తనకు ఎప్పుడు ఆవేశము వచ్చినను అది తన వశమునందు ఉండదు ఉన్నట్టుండి సడన్ గా పలాని వాడు మంచివాడు పలాని వాడు చెడ్డవాడు ఇలా కొంతమందిని చూస్తే కొంతమంది మీద ఒక అభిప్రాయం ఉండిపోతుంది ఆ ఆవేశంలో వాడు మంచివాడు అనుకుంటాడు మంచి మంచి పని చేయడం కోసం ఆవేశం వచ్చినప్పుడు విపరీతంగా వస్తుంది ఎవడైనా తప్పు పని చేసినప్పుడు ఆవేశం వచ్చినా వాడి మీద విపరీతంగా ఆవేశపడతాడు రెండూ ఉంటాయి అంటే మా శ్రీకే హోమియో వైద్యాలయాలకు వచ్చారనుకోండి ఇక్కడ వాళ్ళందరూ ఉచితంగా వైద్యం అందరికీ చేస్తున్నారు ఎవరు జీతాలు తీసుకోరు ఎవరి దగ్గర డబ్బులు అడగరు వచ్చిన వాళ్ళని బాధల చక్కగా వింటారు కాగితాలు రాస్తారు ఆ తర్వాత మందులు ఇస్తారు పచ్చవాణాలు చదువుతారు ఎవరు ఏమీ ఆశించరు వాడికి భయం నచ్చిపోతుంది నేత్రముడు వాడికి ఇంకా విపరీతముగా వాడిని ప్రేమించడం మొదలు పెడతాడు అంటే ఎవడైనా ఒక చెడ్డ పని చేశాడు అనుకోండి విపరీతంగా ఆవేశం వస్తుంది మంచి చూసినా ఆవేశం వస్తుంది చెడు చూసినా ఇమోషనల్ డిస్టర్బెన్స్ విపరీతంగా ఉంటాయి నేత్రముడిలో రెండు రకాలుగా ఉంటాయి తర్వాత ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అకారణంగా నవ్వుతారు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతే అవుతుంది అకారణంగా నవ్వుతారు అట్లాగే అకారణంగా ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఎందుకు నవ్వుతారో తెలియదు అకారణముగా ఏడ్చుట అకారణముగా నవ్వుట ఏడుపు నవ్వు సకారణంగా చేయాలి నవ్వుతున్నామంటే అక్కడ ఒక సన్నివేశం ఉన్నందు అది నవ్వు పుట్టించే సన్నివేశం కాబట్టి నవ్వవలసిన సన్నివేశం కాబట్టి నవ్వుతాము ఒక చెడు జరిగింది చెడు జరిగింది కాబట్టి చెడు జరిగినప్పుడు దుఃఖపడాలి కాబట్టి దుఃఖపడతాము అక్కడ కారణం ఉంది కానీ నేత్రమూరి వాడికి అకారణముగా నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నాడు ఎవడికి అర్థం కాదు వీడు ఎందుకు నవ్వుతున్నాడు అట్టే అకారణంగా ఏడుస్తాడు నవ్వు వస్తే అవ్వలేడు ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఇమోషన్స్ డిస్టర్బ్ అయిపోతే అవి వాడి కంట్రోల్లో ఉండవు అందుకని ఇమోషన్ ఎప్పుడు కూడా
కంట్రోల్ చేసుకోగలిగినట్టు దాన్ని ఎంతవరకు ఎలా ఉంచాలో అంతవరకు ఉంచాలి. దాన్ని మించి ఉంచకూడదు, ఉంచితే ఇబ్బంది పడతాం. కాబట్టి నవ్వు వస్తే ఆపుకోలేదు. నవ్వవలసిన సందర్భం అక్కడ లేకపోయినా నవ్వుతాడు. నవ్వుతున్నాడు కదా వీడు ఏమిటోలే అనుకుంటే కసపడం మళ్ళీ ఏడుస్తాడు. ఎందుకు నవ్వుతున్నాడు తెలీదు, ఎందుకు అడుస్తున్నాడు తెలియదు. వీడు అక్కడే కారణం లేదు. కాబట్టి సన్నివేశములు పాజిటివ్గా ఉన్నా పాజిటివ్గా ఉంటే నవ్వుతుంటాడు, నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా ఉన్నా చూడటం ఇమోషనల్ డిస్టర్బెన్స్ కాబట్టి వాడి కంట్రోల్లో ఉండదు. దుఃఖము నవ్వు కూడా వాడి కంట్రోల్లో ఉండదు. సంతోషకరమైన సన్నివేశములు యందు కూడా ఇంతకు ముందు జరిగిన విషాద సంఘటనలు గుర్తు చేసుకొని మరీ బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో పెళ్లి జరుగుతుంది సార్, అందరూ వస్తున్నారు, బంధువర్గాలు అందరూ వస్తున్నారు, అందరూ చక్కగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ ఒక 70 ఏళ్ల ముసలావిడ ఉంటుంది. ఆ 70 ఏళ్ల ముసలావిడకి ఎప్పుడో ఏదో కోడలో కొడుకో ఆవిడ కొద్దిగా మనసుకి కష్టం పడేట్లు మాట్లాడాలనుకోండి, అప్పుడు ఆవిడ అక్కడ కూర్చుని అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఆనందించవలసిన సన్నివేశం అయితే అక్కడ కూర్చుని ఆవిడ ముక్కు చిప్తూ ఉంటుంది, కళ్ళ కూడా నీడు కరుస్తూ. ఎందుకు కారుస్తోంది అని అందరూ, ఏమిటమ్మా అలా ఏడుస్తావు, ఎందుకు ఏమైంది, ఈ పెళ్లి మీ పిల్లకి ఈ పెళ్లి చేయడం ఇష్టం లేదా అని అడుగుతారు. కాదు, ఎప్పుడో జరిగిన విషాద సంఘటన గురించి ఇప్పుడు సంతోషకరమైన సన్నివేశంలో ఆలోచించి ఏడుస్తుంది ఆవిడ. ఇవి ముసలి వారి అందు మనకి కనపడతాయి, వయస్సు మళ్ళిన వారి అందు, రిటైర్ అయిన వారి అందు ఇలాంటి లక్షణాలు మనకి కనపడతాయి. అట్టగే నవ్వవలసిన సందర్భం వస్తుంది, నవ్వాలనిపించదు, మనస్ఫూర్తిగా నవ్వలేడు నేటరంబుడు వాడు, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు, వీడు ఎంజాయ్ చేయలేడు, ఇమోషనల్ డిస్టర్బెన్స్. పరిసరములన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి, అందరూ చక్కగా ఆనందంగా ఉంటారు, వీడు మాత్రం విచారంగా ఉంటాడు. పర్సనల్ వాళ్ళు ఆరంభే టెలికం వాళ్ళు ఏడుపు వస్తే పైకి ఏడుస్తారు, బోర్డుని ఏడుస్తారు. నేట్రమ్మూరు వాళ్ళు అలా ఏడవరు. ఇంకా చెప్పుకున్నాం, మొదటి సెంటమే చెప్పుకున్నాం, అది అందరికీ తెలిసేటట్టు ఏడవటం వాడికి ఇష్టం ఉండదు. తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు నేట్రమ్మూరు వాళ్ళు. ఏమిట్రా ఇది నవ్వుకుంటున్నట్టు పిచ్చి, అంటే ఇన్సానిటీ కండిషన్ రాబోతుంది. ఇంకా కొంతకాలం అయిన తర్వాత తనలో తాను నవ్వుకోవటం, తనలో తాను ఏడవటం, తనలో తాను మాట్లాడుకోవటం ఇలాంటివి ఉన్నాయి అంటే ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఈ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ని సకాలంలో కనుక ఔషధం వేసి కనుక నివారణ చేయకపోతే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత విపాకములు ముదిరి పిచ్చి ఏర్పడిపోతుంది. కాబట్టి నేత్రమూరు వాడు తనలో తాను నవ్వుకుంటాడు, తనలో తాను ఏడుస్తూ ఉంటాడు, తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే నేత్రమూరు వాడవలసినటువంటి ఇన్సేన్ పీపులు అప్రయత్నంగా నవ్వుతారు, ఎక్కి ఎక్కి ఏడుస్తుంటారు. మామూలుగా అయితే నేత్రమూరు వాడు బయటికి ఆడవడు, సాధారణమైన పరిస్థితుల్లో నేత్రమూరు వాడు బయటికి ఆడవడు, అక్కడ చూస్తున్నాడు ఆడవాడు. కానీ పిచ్చెక్కిన వాడు, పిచ్చెక్కి నేత్రమూరు వాడవలసిన వాడు బయటికి బిగ్గరగా ఏడుస్తాడు, అప్రయత్నంగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు, పిచ్చి కదా. మరి ఒంటరిగా ఉండటానికి చాలా ఇష్టపడతాడు, తన చుట్టూ
పది మంది కూర్చున్నప్పుడు వారితో కలిసి మెలిసి ఇతను మాట్లాడడం నటరమూరువాడు. పది మందితో కలిసి ఉన్నప్పుడు సమాజంలో ఒక పెళ్లిలోనో లేకపోతే ఒక ఫంక్షన్లోనో లేకపోతే ఒక ఉత్సవంలోనో పది మంది చక్కగా హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే వీడు మాత్రం వాళ్ళు మాట్లాడుతుంటే వీడు వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో కలవడు వాళ్ళంతా చూడడు వారి సంభాషణలలో వీడు పాలు పంచుకోడు తన ప్రపంచంలో తానుంటాడు అంటే ఎప్పుడో జరిగిన విషాద సంఘటనల గురించి ఆలోచిస్తుంటాడు భౌతికంగా వీడి చుట్టూ పది మంది ఉన్నారు భౌతికంగా పది మందిలో ఉన్నా మానసికంగా మాత్రం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాడు నేతరంపుడివాడు తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు నేతరంపుడి వాడికి ఏడుపు వచ్చినా లేక ఎవరైనా వాడిని చూసి జాలిందా మనం చెప్పుకున్నాం పర్సనల్ అవ్వాడు మళ్ళీ ఎవరన్నా ఏదన్నా మనసు గాయపడేటట్టు మాట్లాడారనుకోండి వాడు బలవలా ఏడ్చేస్తాడు వాడు ఏడుస్తున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కాస్త సముదాయించి భుజం తట్టి వాడికి కాస్త నాలుగు ధైర్య వచనాలు చెప్తే వాడు ఏడు పాపేసి మళ్ళీ మామూలు అయిపోతాడు నేత్రమురువాడు కూడా ఏడుస్తుంటాడు నేత్రమురువాడు ఎవడు చూడకుండా ఏడుస్తుంటాడు ఎవడన్నా చూసి అరే వీడేంటి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడు అని చెప్పి వాడి పట్ల సానుభూతి కలిగి వాణ్ణి మరి దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా అలా ఏడుస్తున్నావు ఏమైంది ఏం జరిగింది అని జాలిపడి అతనిని పలకరిస్తే నేత్రమూరి వాడికి విపరీతమైన కోపం వస్తుంది విపరీతమైన కోపం వస్తుంది పరిస్థితిలా వాడేమో ఓదారిస్తే తన బాధను మర్చిపోతాడు నేత్రమూరి వాడు బాధలో ఉన్నప్పుడు ఓదార్చి అతన్ని కనుక మనం కనుక అతని పట్ల జాలి చూపిస్తే విపరీతంగా కోపం వస్తుంది పరిస్థితులకి నేత్రమూరికి వ్యతిరేకమైనటువంటి భావన పరిస్థితుల వాడికేమో బాధలో ఉన్నప్పుడు ఏడుపుగా ఉన్నప్పుడు మనం వెళ్ళి కాస్త ఓదార్చి ధైర్యవచనాలు చెప్తే సర్దుకుంటాడు నేత్రమూరి వాడు ఏడుస్తుంటే మనం వెళ్ళి వాడిని చూసి జాలిపడి అరే ఏడుస్తున్నాడు పాపం వీడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు అని మనం వాడి దగ్గరికి వెళ్ళి జాలిపడి వాడిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తే విపరీతమైన ఆవేశము విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపం వల్ల ఆవేశం వల్ల వాడికి తలనొప్పి వస్తుంది ఇక ఆ కోపము ఈ ఆవేశము ఈ రెండు ఉండి తలనొప్పి వస్తే ఒక చోట నిలబడలేక అటు ఇటు తిరుగుతుంటాడు మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది నేత్రమూరులో చిన్న చిన్న కూడికలు కూడలేడు లెక్కలు కట్టమంటే తప్పు లెక్కలు కడతాడు తప్పులు చేస్తాడు అంటే పిల్లల్లో ఇలాంటి లక్షణాలు నేత్రమూరు ఉన్నప్పుడు పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి పెద్దల్లో కూడా ఉంటాయి మనతో ఏదో చెప్పాలనుకుంటాడు చెప్పలేడు ఇతరులతో సంభాషిస్తూ ఉంటాడు సంభాషిస్తూ ఉండగా దేని గురించి సంభాషిస్తున్నాడో అది మర్చిపోతాడు ఇతరులు ఇతనికి ఏదన్నా విషయం గురించి చెబుతున్నారు అనుకోండి ఒకసారి చెబితే అతని మనసుకి ఎక్కదు చెప్పిన విషయాన్ని రెండు మూడు సార్లు చెప్పాలి ఇది నేత్రమూరులో ఉండేటటువంటి ఒక విచిత్ర లక్షణం క్షణం క్షణం మరుపు కలుగుతుంది చిన్న చిన్న కూడికలు చేయలేడు కూడికలు తప్పు కొడతాడు లెక్కలు కట్టలేడు లెక్కలు తప్పు చేస్తాడు ఏదో చెప్పబోయి తాను ఎదుటి వారికి చెప్పదలిచిన విషయం మర్చిపోతాడు ఏదో చెప్పాలనుకుంటాడు చెప్పదలుచుకుంది కాస్త చెబుతాడు మర్చిపోతాడు ఇతరులతో సంభాషించుచున్నప్పుడు
సంభాషించున్న సంభాషించుచున్న విషయము మనసు నుంచి తొలగిపోతుంది. ఎంత ఆలోచించినా గుర్తురాదిగా. ఇతరులు తిరిగి ఇతను ఏదైనా విషయం చెప్పుతున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెబితే కానీ బుర్రకెక్కదు. అట్లాగే ఎవడైనా సరే ఒక ముఖ్యమైన విషయాన్ని, అరే మీ ఇంటి పక్కన బలాని వాడు ఉన్నాడు కదా మా స్నేహితుడు, వాడి ఇంటికి రేపు నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఎల్లుండి నేను మాట్లాడడానికి వస్తాను, వాడితో కాసేపు మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి, వాడితో కాసేపు చెప్పు అని చెప్పి పంపిస్తాడు. ఇది మర్చిపోతాడు వాడు. నేత్రమూరు వాడికి మధ్యమరి ఎక్కువ చెప్పినప్పుడేమో వాటికి రెండు సార్లు చెప్పాడు స్నేహితుడు, ఒరే సుబ్బారావు మీ ఇంటి పక్కన వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా, వెంకటేశ్వరరావుతో నేను మాట్లాడడానికి ఎల్లుండి వస్తున్నాను, కాస్త నువ్వు పోయి వాడికి చెప్పు ఎల్లుండి నేను ఉదయం 9 గంటలకు వస్తానని అని చెప్పరా చెబుతాడు. అది రెండు మూడు సార్లు చెబుతాడు, ఎందుకంటే ఒకసారి చెబితే బుర్రకెక్కదు కాబట్టి సరేలే అంటాడు, ఇంటికి వస్తాడు అది మర్చిపోతాడు. ఈ విషయం ఏ రాత్రికో రేపు పొద్దున గుర్తుకొస్తుంది, అరేరేరేరే వాడని చెప్పమన్నాడు మనసు, వాడు చెప్పమన్నాడే పక్కన ఉన్న వెంకటేశ్వరరావుకి చెప్పలేదే అని ఆకస్మికంగా గుర్తొస్తుంది. ఆ ఇంట్లో చేస్తున్న పని అలా వదిలేస్తాడు, అక్కడ గబగబా పక్కింటి వెంకటేశ్వరరావు చెప్పడానికి వెళ్తాడు, ఏం చెప్పాలని తాను అక్కడికి వెళ్ళాడు అది మర్చిపోతాడు. అది విషయం. తాను బలా సుబ్బారావు మీ ఇంటికి మాట్లాడడానికి వస్తాను ఎల్లుండి అని చెప్పమన్నాడయ్యా అని చెప్పుదాం అనుకుని అని చెప్పి పంపిస్తే ఇంటికి వచ్చాక దాన్ని మర్చిపోతాడు. అర్ధరాత్రో అపరాత్రో తెల్లారిగా పొద్దున్న లేచిన తర్వాత ఏదో పని చేసుకుంటే ఆకస్మికంగా అది గుర్తొస్తుంది, అది గుర్తు రాగానే పక్కింటి వాడి దగ్గర పరిగెత్తికెడతాడు, అరే మనం మర్చిపోయాం చెప్పాలని, చెబుదామని మొదలుపెట్టి కాస్త చెప్పడం మొదలు పెట్టంగానే ఏం చెప్పాలనుకుంటున్నాడు అది మర్చిపోతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మర్చిపోవడం కాదు, వెళ్ళే లోపల కూడా మర్చిపోతాడు వీడు. చెబుదాం అనుకున్నది గుర్తురాదు, ఏదో చెబుదామని వచ్చానయ్యా నీ దగ్గరికి, ఏదో చెప్పాలి నీకు, ఎవరో ఏదో చెప్పమన్నారు, ఏం చెప్పమన్నారు, ఎవరేం చెప్పమన్నారు, నీకేదో చెప్పమన్నారే గుర్తురాదు. ఇలా ఉంటుంది నేత్రమూరి వాడి పరిస్థితి. ఆలోచన స్రవంతి విచ్ఛిన్నమైపోతుంది. నేత్రమూడు వాడవలసినటువంటి ఉపాధ్యాయులు క్లాసులో పాఠం చెబుతూ ఉంటే కొంతవరకు ఒక సబ్జెక్ట్ గురించి ఒక విషయం గురించి చెబుతూ చెబుతూ మధ్యలో తామేం చెబుతున్నారో మర్చిపోతారు. మర్చిపోయి పిల్లలు అడుగుతారు, అరే ఏం చెబుతున్నారా మీకు, ఎంత మటుకు చెప్పానురా, ఒకసారి చెప్పండి ఎంత మటుకు చెప్పాను, దేని గురించి చెబుతున్నాను అని అడుగుతాడు. ఇలా ఉంటాయి నేత్రమూరి వారి లక్షణాలు. మిగిలిన మానసిక లక్షణాలు సమయం అయిపోయింది కాబట్టి రేపు శిక్షణ తరగతిలో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు 7:30కి మరలా మనం అందరం శిక్షణ తరగతిలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవా.